జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా వీచేసి ప్రతిపాడు పాత మల్లైపాలెం, కొత్త మల్లైపాలెం, తిక్కరెడ్డిపాలెం, కోయవారిపాలెం, కొండపాడు గ్రామాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు పంపిణీ పథకం భారతదేశంలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. పేదవారి సొంతింటి కరుణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేశారని ఆమె అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు గృహాలను కూడా కట్టించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. మండలానికి సంబంధించి 1460 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 12 కోట్ల వ్యయంతో నడింపాలెం నుండి వంగీపురం వరకు నూతన రోడ్డు మంజూరు అయిందని తెలిపారు. గుంటూరు ఛానల్ పనులకు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని ఆమె పేర్కొన్నారు. పాత మల్లైపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన 40 మంది దరఖాస్తు చేసుకుంటే 4 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో హోంమంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నలభై రాశాం సార్, 40లో ముందేడు 40 రాశాం. 8లో 4 తీసేశారు, 4 ఖాయం చేశారు సార్. అమ్మగారితో చెప్పుకున్నాం. దీంతో ఆమె ఇళ్ల స్థలాలు మంజూరు కాని లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని మీకు న్యాయం చేస్తామని తెలపడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మద్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, డిఈ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వైఎస్సీసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఉంటారు. వాళ్లకు ఇళ్లు స్థలాలు ఇప్పించి ఇళ్ల నిర్మాణం చేపిస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. అంతకు మించి ఈరోజు 33 లక్షల మంది అర్హుల్ని గుర్తించి మరి వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపజేసి మరి దీనికోసం మన జిల్లాలో 1960 కోట్ల రూపాయలు కేవలం భూములు కొనుగోలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వెచ్చించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇళ్ళు ఉండి అంటే ఇళ్ల పట్టాలు ఉన్నాయి, వాటిని ఇళ్ళుగా మార్చుకోవడం కూడా చాలా మందికి కష్టతరంగా ఉంది. ఎందుకంటే మనం కనీసం ఫౌండేషన్ వేసుకోవాలంటే కూడా స్తోమత చాలక ఫౌండేషన్ ఇస్తే వేసుకుంటే గానీ మనకు ఫస్ట్ బిల్లు రాదు. అలాంటి అవసరం లేకుండా పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇచ్చేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుని